Micromax Saima. Moving to the next category of awards in Micromax Saima. The next award is for Royal Emulsion Best Debutant Director Telugu. And the nominees are... Micromax Saima. The nominations for Royal Emulsion Best Debutant Director Telugu. Sujit Ran Raja Ran. శ్రీ ప్రియా దృశ్యం. గుడి మూతపడ్డానికి కారణం ఒక మనిషి, వాడి స్వార్థం వల్ల. చందు మొండెటి కార్తికేయ. బాబీ పావర్. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది. శ్రీనివాస్ అవసరాల. ఊహలు గుసగుసలాడే. అండ్ ద విన్నర్ ఇస్. అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ వి వుడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ మిస్టర్ శోభు యార్లగడ్డ అండ్ దీక్ష సేట్ అండ్ మిస్టర్ ప్రసాద్. వీళ్ళే బాహుబలి నిర్మాతలు. చూడటానికి అలాగే ఉన్నారు కదా, చేతిలో కత్తిస్తే దింపేస్తారు. గుడ్ ఈవినింగ్. ద మైక్రోమాక్స్ సైమా రాయల్ ఎమల్షన్ బెస్ట్ డెబ్యూటాన్ డైరెక్టర్ తెలుగు గోస్ టు సుజీత్ ఫర్ రాన్ రాజా రాన్. అందరికీ నమస్కారం. అంటే ఫస్ట్ నామినేట్ అయిందన్నప్పుడు నాకు మైండ్లో ఒకటే తిరిగింది ఏంటంటే, ఒకవేళ విన్ అయితే స్టేజ్ పైన ఏం మాట్లాడాలనేది నా మైండ్లో జరుగుతుంది. ఎందుకంటే మనం అంటే ఏదో ప్రిపేర్ వచ్చేస్తాము. బాహుబలి లాంటి పెద్ద సినిమా తీసి వాళ్ళు ప్రొడ్యూసర్స్తో నాకు అవార్డు తీసుకొని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అవార్డ్. ఎందుకంటే అంటే లైఫ్లో ఇంక ఎన్ని అవార్డ్స్ అంటే అవార్డ్స్ తీసుకుంటానో తీసుకున్నా తెలియదు, కానీ ఫస్ట్ అవార్డ్ ఎప్పుడు అందరికీ బెస్ట్ అవార్డ్. మా అమ్మ మా నాన్న అంటే నన్ను నమ్మి అంటే సినిమాలో వస్తానంటే భయపడకుండా చేస్తామంటే నేను సినిమా తీస్తానని నమ్మి నమ్మారు కాబట్టి నేను ఇక్కడున్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను జనరల్గా నేను సినిమాలు ఎప్పుడు ఎలా తీస్తానో నాకు అసలు ఐడియా లేదు. నేను జస్ట్ ఒక షార్ట్ ఫిలిమ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా షార్ట్ ఫిలిమ్స్ నేను ఐ మీన్ లైక్ ఐస్ డూయింగ్ లైక్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ అని వెళ్తున్నాయి. నేను ఎప్పుడు సినిమా తీస్తాను అంత ఎప్పుడు ఐడియా పెట్టుకోలేదు. ఒక హీరో షార్ట్ ఫిలిమ్స్ చూసి ఇతను సినిమా తీస్తే చాలా బాగుంటుంది అని నేను నమ్మాడు. అది ఎవరో కాదు, ప్రభాస్ అన్న. అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. వాళ్ళు సపోర్ట్ లేకపోతే అసలు సినిమా ఇంచు కూడా కదలదు. వంశీ అన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న మీరు నమ్మారు కాబట్టి రణరాజన్ సక్సెస్ అయింది. శర్వానంద్ అన్న నా ఫస్ట్ సినిమా హీరో, నా రణరాజన్ అన్న హీరో. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ నేను ఎప్పుడు టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం ఎప్పుడు నేను రాలేదు బయటగా. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీని నేను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందాక వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అంటే నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలు చూసి పెరిగినవాడిని. వాళ్ళని చూస్తుంటే నేను ఆనందపడిపోయి ఎగిరేస్తున్నాను అనమాట. ఎందుకంటే దట్ సంథింగ్ యూనో, మనం అక్కడ కూర్చొని చూడడం వేరు, అలాంటి స్టేజ్లో మనం వచ్చి కూర్చోవడం, మనకు అవార్డు రావడం అనేది దట్ సంథింగ్ స్పెషల్. ఏదో రాసుకున్నాను కానీ ఏదో చెప్పాను, బట్ నా ఫీలింగ్స్ అయితే అర్థమే అనుకున్నాను. థ్యాంక్స్ అలాట్. నాన్నగారితో ఆయన రాముడు వీడు సినిమా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన క్యారియర్ సినిమా ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఆయన తర్వాత సినిమాలు తీయడానికి కానీ ఏదైనా కానీ ఇట్ వాజ్ బిఫిట్టింగ్. ఐ ఆల్సో డన్ 2 ఫిల్మ్స్ ఇన్ హిస్ బ్యానర్. ఆ రెండు సినిమాలు, ఒకటి కథానాయకుడు, రెండోది రాము. రెండు సినిమాలు చాలా బాగా అండి. రామనాయుడు గారు విత్ ద మొగల్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.